బైనపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కురుమ సంఘం నాయకులు గుంటి శంకర్ ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దొడ్డి కొమరయ్య 75వ వర్ధంతి వేడుకలను బోయినపల్లి మండల కేంద్రంతో పాటు విలాసాగర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విలాసాగర్లో బీరప్ప యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురికి పళ్లను స్వీట్లను పంపిణీ చేశారు. దొడ్డి కొమరయ్య చిన్న వయసులోనే పెత్తందారులతో పోరాడి అసములు వాసిన గొప్ప వ్యక్తి అని, ఆయన ఆశయాలను కొనసాగించేందుకు ముందుకు రావాలని పలువురు నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు ఏనుగుల అనిల్ కుమార్, ఉపాధ్యక్షులు సంబా మహేష్, ప్రశాంత్ కుమార్, అజయ్ కొమరయ్య, హరీష్, గుంటి లక్ష్మణ్, బోయిని రాజు, సంబా పరశురాములు, సంబా కొమరయ్య, గుంటి కొమరయ్య, కొండవేణి మల్లయ్య, మాడిశెట్టి శ్రీనివాసు, మెరుపుల అర్జున్, దూస ఆంజనేయులు గ్రామస్తులున్నారు. బొట్టు పెడదాం బొట్టు పెడదాం బొట్టు ఈరోజు తెలంగాణ రైతాంగం సాయుధ పోరాట యోధుడు కామ్రేడు దొడ్డి కొమరయ్య 75వ వర్ధాంతి కార్యక్రమాన్ని బోయినపల్లి మండల కేంద్రంలో బస్టాండు ఆవరణలో ఘనంగా నిర్వహించడం జరిగింది. వారికి నివాళులు అర్పించడం జరిగింది. దొడ్డి కామ్రేడ్ దొడ్డి కొమరయ్య 1927లో కడివెండి గ్రామం, వరంగల్ జిల్లా కడివెండి గ్రామంలో జన్మించినారు. ఆయన నిజాం పరిపాలన సమయంలో భూమిపై శిస్తు వసూలు చేస్తూ, అక్రమ శిస్తు వసూలు చేస్తున్నటువంటి సమయంలో ముందుండి పోరాటం చేసి ఆ శిస్తును రద్దు చేయాలని చెప్పి పోరాటం చేసి చేయడం జరిగింది. విలాసాగర్ గ్రామంలో దొడ్డి కొమరయ్య గారి 76వ వర్ధంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ వేడుకలకు కుటుంబ సంఘం అధ్యక్షులు మిరపల ఎలయ్య గారు, పోలే ముగ్గయ్య గారు, అలాగే కుటుంబ సంఘం సభ్యులందరూ పాల్గొనడం జరిగింది. ఇటు కార్యక్రమం విజయవంతం చేసిన అందరికీ శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది. అలాగే మేము ఎన్నో రోజుల నుంచి మేము కోరుకోవడం జరుగుతుంది. దొడ్డి కొమరయ్య విగ్రహానికి ట్యాంక్ బండ్ ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. అలాగే దొడ్డి కొమరయ్య గారి పేరు జిల్లాగా ప్రకటించాలని చెప్పడం జరిగింది. మాకు మా కుర్మకులకు చెందిన వారి 16% రిజర్వేషన్, 16% ప్రజలు ఉన్నా కానీ మాకు ఎలాంటి అసెంబ్లీ స్థానాలు కానీ, పార్లమెంట్ స్థానాలు కానీ ఎలాంటి కల్పించడం లేదు. ఏ ప్రభుత్వమైనా, ఏ పార్టీ అయినా, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము ఒకటే కోరుకుంటున్నాం, మాకు 2వ విడత గొర్రెలు పంపింది ఇదివరకు రాలేదు. డీడీలు కట్టిన వారికి డీడీలు వాపసు కూడా రాలేదు. మేము తక్షణమే కేసీఆర్ ప్రభుత్వం 2వ విడత గొర్రెలు పంపిణీ చేయాలని, అలాగే మా కుర్మలను ఆర్థికంగా ఆదుకోవాలని, రిజర్వేషన్ కల్పించాలని.